మౌన పోరాటం మౌన నక్షత్ర అలా చూస్తున్నావ్ ఏంటో తమరు ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు నిండు చంద్రుల్లా అందంగా కూల్ గా ఉంటారు ఆఫీస్ నుంచి వచ్చాక సూర్యుడిలా బగబగమని మండిపోతూ చీటపట్లాడుతూ ఉంటారు అలాగా నేనే కాదు ఏ మొగుడైనా ఆఫీస్ లో పని చేసి వచ్చాక అలాగే ఉంటాడు వాణ్ణి మళ్ళీ చంద్రుల్లా కూల్ గా మార్చడం పెళ్ళాల చేతిలోనే ఉంటుంది ఇంటికొచ్చిన వాడికి మంచి విషయాలు చెప్తూ సరదాగా ఉంటే మొగుడు చంద్రుడైపోతాడు అలా కాక మంటెక్కే విషయాలు చెప్తే వాడు సూర్యుడే అవుతాడు సర్లే మీకు నచ్చితే విషం కూడా అమృతంలో ఫీల్ అవుతారు నచ్చకపోతే ఆ అమృతమే విషంగా కనిపిస్తుంది మీకు అమృతమైన విషమైన మీ అమ్మగారికి మాత్రం నాతో షాపింగ్ కి రమ్మని చెప్పడం మర్చిపోవద్దు ఇందులో విషం అనుకోవడానికి ఏముంది ఖచ్చితంగా అమ్మనితో షాపింగ్ వస్తుంది పద చెప్పి వెళ్తాను రా అత్తయ్య ఆ హారతి తీసుకోండి అత్తయ్య ఆ అత్తయ్య మురారి రెడీ అవుతున్నాడు వెనక్కి నక్షత్ర కూడా ఉంది ఆ సరే मुरारी हारत तीसको नक्षत्र हारत तीसको अम्मा ने ऑफिस के वेलोस्तान अलगेरा जागृत का वेलेरा अम्मा नक्षत्र काली पट्टील तेगी पोयाई यापट निंचो मार्च को वालन कुंटुंदे ईरोज नु तन्ने तीस को वेली आ पट्टील मार्ची कोत्तवी कोनी चम्मा ఏంటమ్మా మాట్లాడు అది ఏం లేదురా ఏం లేదు మరి నక్షత్రని షాపింగ్ కి తీసుకువెళ్తావా తలూపకండి తీసుకెళ్తారో లేదో చెప్పండి అలాగే 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 వెళ్దాం బంగారం షాప్కే కదా బంగారంలో వెళ్దాం సరే అయితే ఒక గంట తర్వాత నేను రెడీ అవుతాను మీరు రెడీ అవ్వండి మనిద్దరం షాప్ కి వెళ్ళొద్దాం అలాగే అలాగే వెళ్దాం సరే అమ్మా నేను బయలుదేరుతాను నాకు ఆఫీస్ కి టైం అవుతుంది సరేరా జాగ్రత్తగా వెళ్ళిరా సరే అమ్మా వస్తాను బై చెప్పానా అమ్మ నీతో షాపింగ్ వస్తుందని చెప్పడానికి రావడానికి మధ్య గంట దూరం ఉంది ఆ దూరం తగ్గుతుందో పెరుగుతుందో ఆ టైం గాని తెలియదు నీకు నమ్మకం ఉండదు నాకు తెలుసు కానీ అమ్మ వచ్చాక నువ్వే హ్యాపీగా నాకు ఫోన్ చేసి చెప్తావు గుర్తుంచుకో ఆ తర్వాత నుంచి నువ్వు నా మాట వినాల్సి వస్తుంది అదే మాట నేను అంటున్నాను సరే సర్లే మన మధ్య అనవసరమైన డిస్కషన్ ఎందుకు నాకు టైం అయిపోయింది నేను బయలుదేరుతాను నీకు ఏం చేసినా మీ అమ్మ మీద నమ్మకం ప్రేమ తగ్గవని నాకు తెలుసు నేను వాటిని బ్రేక్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాను కానీ ఇలాంటి ఆలోచన నాకెప్పుడూ రాలేదు నిన్ను ఒక మాట మీద లాక్ చేశాను కదా చూపిస్తా నేనంటే ఏంటో మే కమ్ ఇన్ సర్ రండి చెప్పింది గుర్తుందిగా రండి రండి సరే నేను మళ్ళీ కలుస్తాను సార్ ఈయన రఘురామ్ గారు మన సువర్ణ మేడం పంపించారు హలో సార్ నమస్తే నమస్తే నేను రఘురామ్ని సువర్ణ మీకు ఫోన్ చేసి నా గురించి అంతా చెప్పిందంట కదా సార్ ఆ చెప్పింది నీ గురించి అంతా చెప్పింది కూర్చో కూర్చోండి థ్యాంక్ యూ సార్ అయినా సడన్ గా సువర్ణ ఇలా చేసిందేంటి బిజినెస్ లాంచ్ చేసే టైంలో తను రాకుండా నిన్ను పంపించిందేంటి అదే సార్ మా సువర్ణ తెలివి గొప్ప తెలివితేటలు సమర్థత మంచి నాలెడ్జ్ ఉన్న నా లాంటి వాళ్ళని తను కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్గా ఉపయోగించుకుంటుంది ఇంత పెద్ద బిజినెస్ ఓపెన్ అయిన ఈ టైంలో తను నన్ను పంపించిందంటేనే మీకు నా కెపాసిటీ ఏంటో అర్థమై ఉండాలి
అర్థమైంది అర్థమైంది. చూడండి సార్, నేను చాలా ఇంటెలిజెంట్ని. నా ఇంటెలిజెన్సీ మీ కంపెనీ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుందని సువర్ణ నన్ను పంపించింది. నేను ఏదైనా సరే సాధించగలను. మీరు నన్ను ఎలా ఉపయోగించుకుంటారో ఉపయోగించుకోండి. నేను ఏదైనా సరే చాలా స్ట్రైట్గా ముక్కుసూటిగా మాట్లాడేస్తాను. చూడు, అసలు విషయం వదిలేసి సోద్ చెప్పేవంటే నాకు కాలుతుంది. వెంటనే గన్ తీసుకుని కాల్చిపడేయాలనిపిస్తుంది. మా సార్కి అసహనం చాలా ఎక్కువ. అంతే, సేమ్ నాకు కూడా అంతే. ఏంటో, మీ టెస్ట్ నా టెస్ట్ ఒకటైపోయాయి. అంటే ఇక నుంచి సువర్ణకి బిజినెస్ వారసుడు నువ్వేనా? నేను ప్రతి విషయాన్ని నీతోనే షేర్ చేయాలా? నాకు వేరే ఆప్షన్ లేదా? సువర్ణకి వారసుడు ఎవరు లేరా? అయ్యో, లేకపోవడమేంటి సార్, సువర్ణకి కన్న కొడుకు ఒకడు ఉన్నాడు. మరి సువర్ణ తన కొడుకును పంపించకుండా నిన్నెందుకు నాకంట కట్టింది? బిజినెస్ స్టార్ట్ అయినా ఇంత హ్యాపీ మూమెంట్ ని ఎందుకు ఇలా స్పాయిల్ చేస్తుంది? ఏ, తన కొడుకు బాగా చిన్నవాడా లేదంటే చదువులేనివాడా? అబ్బే లేదు సార్, సువర్ణ కొడుకు పెద్దవాడు, 25 ఏళ్ళు, చదువుకున్నా సమర్థుడైనవాడు. అవునా? మరి అతన్ని ఎందుకు ఇక్కడికి పంపించలేదు? అతను ఆల్రెడీ ఇక్కడే ఉంటే ఇంకెక్కడికి పంపిస్తుంది సార్? ఏంటి, ఇక్కడే ఉన్నాడు? ఎక్కడ? ఇదే సార్, మీ ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు. వాట్? మా ఆఫీస్లో పనిచేస్తున్నాడా? ఎవరతను? నాకు తెలియకుండా మన ఆఫీస్లోకి చిన్న పురుగు కూడా రాలేదు. మరి సువర్ణ కొడుకు మన ఆఫీస్లో ఎలా చేరాడు? సార్, సువర్ణ ఎప్పుడు ఎవరికి ఈ విషయం చెప్పలేదు. విశాలాక్షి గారికి కూడా చెప్పలేదు. చెప్పుకుంటే పరువు పోతుందేమని భయపడింది. అసలు విషయం చెప్పకుండా ఈ సైడ్ సోదంతో చెప్పా ఉంటే ఇప్పుడే నేను గన్తో కాల్చేస్తాను. గన్ తీసి ఇవ్వమంటారా సార్? చెప్పు, ఎవరు అబ్బాయి? మీరు మరీ ఇంత ప్రేమగా అడిగితే ఎందుకు చెప్పను? చెప్పేస్తాను. అతను ఎవరో కాదు సార్, మురారి. వాట్? మురారా? మా ఆఫీస్లో పనిచేసే మురారి సువర్ణ కన్న కొడుక. అవును సార్. అబ్బా, ఇదేమిటి ఇష్టం? నాకు తెలీదే. మరి దుర్గగారు మురారిని తన కొడుకనే చెప్పుకునేది కదా? ఈ విషయం తెలియక చాలాసార్లు మేము అతన్ని చాలా బెదిరించడం, తిట్టడం చేశామే. అయినా అతనెందుకు అంత పెద్ద కోటీశ్వరుడయ్యుండి మా ఆఫీసులో పనిచేస్తున్నాడు? సువర్ణని ఈ ఆఫీసులోనే కలిసి మాట్లాడి కూడా అమ్మ అని పిలవలేదు. ఎప్పుడు తనతో చాలా సీరియస్గా మాట్లాడేవాడు. సువర్ణ దగ్గర ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. తన తల్లి పేరు దుర్గా అని ఏదో చెప్పాడే. అవును సార్, ఆవిడ మురారిని పెంచుకున్న తల్లి. చిన్నప్పుడే మురారి తప్పిపోయి ఆ దుర్గకి దొరికితే తను పెంచుకుంది. పెంచుకుంటే పెంచుకుంది, కానీ ఇంత పెద్ద కోటీశ్వరులైన సువర్ణ తన కన్న తల్లి అని తెలిసాక ఒకవేళ అతనికే ఈ విషయం తెలియదేమో. ఎందుకు తెలియదు సార్, మురారికి మొత్తం అన్నీ తెలుసు. మరి తెలిసి మురారి సువర్ణని కన్న తల్లిగా ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? అంటే సువర్ణ తన కన్న కొడుకు దుర్గ దగ్గర పెరగడం ఇష్టం లేక మురారికి పాయిజన్ పెట్టి చంపాలని చూసింది కదా సార్.